కడప జిల్లా బి కోడూరు మండలంలోని మున్నెల్లి గ్రామ పంచాయతీలోని మైదుకూర్ వయా అమరావతి వెళ్లే ప్రధాన రహదారి మరియు చిదానందం సెగలేర్ ప్రాజెక్ట్ సమీపంలో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన 58 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు చేతివాటంతో మరో కొంతమందికి ఆన్లైన్ ఎక్కించారని కడప జిల్లా బి కోడూరు మండలం దేశం పార్టీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆయన 19 న్యూస్ రిపోర్టర్తో మాట్లాడారు. రెవెన్యూ కార్యాలయంలో జరిగే అవకతవకలు ఇన్ని అన్ని కాదు. ఒకటి, ప్రస్తుతం ఎల్ఎస్పి డ్యామ్ 40, 41, 42, 44, 45, 46 సర్వే నెంబర్లు ఎల్ఎస్పి డ్యామ్కు సంబంధించినవి. దాంట్లో కన్స్ట్రక్షన్ జరిగి పాత ఇంతకుముందు తెలుగుగంగ బిల్డింగులు కట్టి ఎల్ఎస్పి వాకిలు తెగిపోయినప్పుడు ఈ బిల్డింగులు కొలాప్స్ అయిన బిల్డింగులు అన్నీ తీసపోయి దాంట్లో వాకిలికి డ్యాంలో మట్టి తోలి అన్నీ చేసిన ఇంజనీర్లు కానీ అధికారులు కానీ నీరు చెట్టు కింద కంప పీకడం కానీ అన్నీ జరిగిన భూమిని 1 ఎకరా 50 లక్షలు అమ్ముతుందని దాదాపుగా 7-8 మంది దాన్ని గద్దలు వాలినట్టు వాలి ఆడ ఆన్లైన్ చేపించుకొని మొత్తం దాన్ని ఫినిషింగ్ చేసి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఖరకు ఆంజనేయ స్వామి గుడి కూడా ఆన్లైన్ చేపించుకున్నారు. ఎల్ఎస్పి డ్యామ్ కింద కట్ట కింద ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ గుడిని కూడా ఆన్లైన్ చేసుకున్నారు. కరెంటు సబ్స్టేషన్ ఆన్లైన్ చేసుకున్నారు. చెట్టి బొంకు ఆడ ఉంది రోడ్డులో, ఎవరు లేకుండా చెట్టి బొంకు ఉంది ఒకటి పెట్టించిన, మేమే పెట్టించినాం. పెట్టుకొని ఆడ ఏదన్నా ఉండేదానికి దిగేదానికి ఉంటే ఆ బొంకు కూడా అది కూడా భూమి మాదేనని ఆన్లైన్ చేపించుకున్నారు. దాదాపుగా 38లో 40 ఎకరాలు ఆన్లైన్ చేసింది. 5 ఎకరాలంతా వీళ్ళ ఇష్టం వచ్చినట్టు దీని కలెక్టర్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి, జాయింట్ కలెక్టర్, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నంత అవినీతి ఈ జిల్లాలోనే ఎక్కడా లేదు. దీన్ని మీ మీడియా ద్వారా దీని ప్రజలకు బాగా దీన్ని స్ప్రెడ్ అయ్యే విధంగా తీసుకుపోయి ఈ అధికారుల మీద చర్య తీసుకునేటట్టుగా, దీన్ని నిర్ణయం తీసుకునేటట్టుగా మీరందరూ ఛాయశక్తిలో కృషి చేయండి. మీరు తెలుపుతారు ప్రజలు, ఒక గవర్నమెంట్ ప్రాపర్టీనే కాపాడలేకపోతే, ఇరిగేషన్ ప్రాపర్టీనే కాపాడలేనప్పుడు వీళ్ళు ఏం రైతుల భూములు ఏం కాపాడుతారు? అటునే 711 సర్వే నెంబర్లో ఓ జయరామరెడ్డి ఉపాయిస్తున్నారు కానీ ఆఖరుకు ఎంఆర్ఓను కూడా ఇబ్బంది పెడతారు. ఆమె పొరకట తెప్పియాలా, ఆమె నీళ్లు తెప్పియాలా, ఈఆర్ఓలు ఏం తెప్పియడం లే, ఈఆర్ఓనే ఎంఆర్ఓకి ఏం సంబంధం లే. ఇష్టానుసారంగా చేస్తున్నారు ఫైళ్ళు. అసలు ఎల్ఎస్పి కనీసం ఒక 2 కోట్ల రూపాయల ఆస్తిని, గవర్నమెంట్ ఆస్తిని దారాదత్తం, ఒక 7-8 మందికే దారాదత్తం చేసినారు. ఇంత ఇది మీరు కాపాడాలని మీ మీడియా ద్వారా విస్తృతంగా చేసపోయి దీన్ని కాపాడండి. మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతాను.